మన ఇన్కమ్ టాక్స్ కు సంబంధించిన ముఖ్యమైన ఫైల్స్ జాగ్రత్తగా ఉంచు సార్ ఈ ఫోటో ఆ ఫోటో లక్ష్మీదేవిదయ్యా అదేమిటండి లక్ష్మీదేవి అంటారు ఈ మధ్య దేవతలు కూడా టైట్ ప్యాంట్లు బాబుడు హెయిర్ లోకి దిగిపోయారా లక్ష్మీదేవి అంటే నా కూతురు చిత్ర ఆ తల్లే నాకు లక్ష్మి స్టేట్స్ లో చదువుతాను చిత్ర అంటే నాకు ప్రాణం తల్లి లేని పిల్లను తల్లిలాగా పెంచాను అందుకే అప్పుడప్పుడు ఆ తల్లి నన్ను అమ్మాని పిలుస్తుంటుంది అందరికీ అదృష్ట రేఖ అరిచేతిలో ఉంటుంది కానీ నాకు మాత్రం నా చిత్రే అదృష్ట రేఖ ఆమె పుట్టినప్పటి నుంచి నా జాతకం మారిపోయింది చాలా సంతోషం సార్ లక్ష్మీదేవి కాబట్టి మీ బ్రీఫ్ కేస్ లో ఉంచారు వస్తాను సార్ సారీ సార్ మీ లక్ష్మీదేవిని నేను తీసుకెళ్ళబోయాను పర్వాలేదయ్యా లక్ష్మి అందరికి కావాల్సిందేగా అయ్యా ఎందుకైనా మంచిది అమ్మాయి గారి ఫోటో ఇంకోటి తీయించి చంద్రానికి ఇస్తే అప్పుడైనా అదృష్టం తిరగబడి కుక్కంతంతే డబ్బులు రాలతాయేమో వస్తాను సార్ నీవేనా నన్ను పిలచినది నీవేనా నన్ను తలచినది నీవేనా ఎంత ఘాటు ప్రేమయో ఇంత లేటు వయసులో ఎంత ఘాటు ప్రేమయో పగల రాణివి నీవే పర్సనాలిటీ నాదే పువ్వ దొరికెను లవ్ కుదిరెను గోడ దూకేనే లవ్ బై లవ్ మై లవ్ బై లవ్ మై అమ్మో అలా చూడకు బడదెబ్బ తగులుతుంది అసలు వయసులో ఉన్న కుర్రాన్ని థర్మామీటర్ లో పాదరసం లెవెల్ పెరుగుతున్నట్టు నాలో ప్రేమరసం పెరుగుతోంది బకెట్ పట్నా చీ బకెట నా ప్రేమరసానికి బకెట కాదు చెరువులు తవ్వించం అన్నట్టు మీ అయ్యేడి అలా ఎస్టేట్ వైపు వెళ్ళాడు అయితే నీ ఎస్టేట్ అంతా మానే పని మీ అయ్య ఒకడు మన ప్రేమకి అడ్డగోళ్ళ బయట కట్టేసిన పొట్టేలి ఫేసు వాడును మీ అయ్యకు హార్ట్ అటాక్ రావాలని ఆంజనేయ స్వామి గుళ్ళో ఆకు పూజ చేయించొచ్చా వచ్చిందా వస్తుందిరా వస్తుంది నాకు హార్ట్ అటాక్ వస్తుంది నీ పిండని తీయటానికి పిల్లి వస్తుంది అసలు నిన్ను ఇక్కడికి రావద్దని చెప్పాను కూలీలు పెట్టి కొట్టిస్తాను వేధవా మావయ్య నిన్నే మావయ్య నేను నీకు మావనరా అమ్మాయి నువ్వు లోపలికి పో నాన్న నిన్ను నాన్న అని పిలవద్దు నాన్న పీతాశ్రీ పీతాశ్రీ అని పిలువు పీతాశ్రీ నేను మామాశ్రీ అని పిలవనా మా కూతురు శ్రీది మహారాణి యోగం రా ఏనుగుల మీద చీరలు కొనటానికి ఒంటెల మీద రవికలు కొనటానికి గుర్రాల మీద పూలు కొనటానికి వెళ్లే జాతకం అలాంటి నా కూతురు శ్రీ నీడం తాగడానికి కూడా నీకు అర్హత లేదు పా బయటికి పా ఇది అన్యాయం మామాశ్రీ నా ప్రేమ విశాఖ ఉక్కంత స్ట్రాంగ్ తెలుగు గంగంత పొడవు బుద్ధుడు విగ్రహం అంత బరువు నువ్వు వెళ్ళి ఆయన పక్కన పడుకో మా ప్రేమను కాదంటే మెదడు వాపు వ్యాధి వస్తుందని ఈ మధ్యన ప్రింట్ అయిన ఎక్కాల పుస్తకాల్లో రాసింది కావాలంటే చదువుకో ఎగిరి తంచే ఎక్కాల పుస్తకం ఆఖరి బెంజీలో అతుక్కుంటా వెధవా నడు బయటికి నడు పీతాశ్రీ ఏం కూతురు శ్రీ నేను రేలంకి మనసిచ్చాను పీతాశ్రీ గిరిజ చెప్పింది నిజమే మామాశ్రీ నువ్వు నోరు మీరా వెధవాశ్రీ మనసే కదా తల్లి మర్చిపో పర్వాలేదు బాడీ ఇస్తే బాధపడాల్సి ఉంటుంది నువ్వు నడవరా నడు పీతాశ్రీ టైగర్ వదిలేక్కడా తెలీదు ఛీ ఒట్టి గొర్రె మెదడు వదినమ్మా 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 ఎవరి చేతిలో చెప్పు ఎవరి చేతిలో చెప్తే నువ్వు నాకేమిస్తా ఏం కావాలో చెప్పు నాకు అమ్మ కావాలి అమ్మ లాంటి ప్రేమ కావాలి కంటికి రెప్పకు ఎంత దూరం చెప్పు అసలు దూరమే లేదు వదినకు అమ్మకు అంతే దూరం అంటే దూరమే లేదన్నమాట అన్నమాట కాదు ఉన్నమాటే అందుకనే నువ్వు నాకు వదినమ్మవు మాటలతో కడుపు నిండదు గాని త్వరగా అన్నం తిందు గాని వదినమ్మా దసరాకు ఊళ్ళో గొర్రె పందాలు ఉన్నాయంట అందుకని మన టైగర్ తో పోటీకి వెళ్తాను అలాగే రాజు మరి పోటీలో టైగర్ గెలవాలంటే మంచి తిండి గిండి బలం గిలం కావాలి కదా కదా మరి హార్లిక్స్ బొర్లు ఇటు పడదావా గొర్రెలకు అవి పెట్టరు మంచి మేత పెట్టి మేపాలి మంచి మేత కావాలంటే డబ్బులు కావాలి
అందుకని నువ్వు డబ్బులు ఇస్తే అలాగే రాజు అన్నేరాని అడిగిస్తాను రా ఈరోజు చాలా ఆలస్యమైంది దసరా బోనస్ తీసుకోవడం ఆలస్యమైంది జీతం డబ్బులు నెల ఖర్చు కొంచెం బోనస్ మాత్రం ఖర్చు చేయకు నాకు నగలు చేయిస్తారా కాదు నేను బట్టలు కుట్టించుకోవాలి హాయ్ డబ్బులు ఇది నేను కష్టపడి సంపాదించిన సొమ్ము ఇది తాకడానికి కాదు కదా చివరికి చూడడానికి కూడా నీకు హక్కు లేదు అతనికి వెళ్ళి చూసారా మీరన్న మాటలకు వాడు ఎంత బాధపడుతున్నాడో అనవసరంగా వాడి మనసు గాయపరిచారు వెళ్ళి తప్పైపోయింది క్షమించమని కాళ్ళు పట్టుకునేదా అది కాదండి పసివాడు తెలియక జానకి పసివాడని ఇవాళ మనం భుజాలెక్కించుకుంటే రేపు నెత్తికెక్కుతాడు చేతికి అందకుండా పోతాడు వాడి నువ్వే గారాబం చేసి పాడు చేస్తున్నావు వాడి మీద నాకు మాత్రం ప్రేమ లేదా పిల్లల మీద ప్రేమ మనసులోనే ఉండాలి గాని బయటికి చూపిస్తే ఎందుకు పనికి రాకుండా పోతారు రాజు కోపం వచ్చిందా చూడు రాజు మీ అన్నయ్య నాకు నుదుటి మీద కుంకుమ నువ్వేమో నా మనసువి మీ అన్నయ్యకు నీ మీద నాకంటే ఎక్కువ ప్రేమ తెలుసా ఎవరు ఎక్కువ ప్రేమిస్తారో వాళ్ళు ఎక్కువ ద్వేషిస్తారు ఇదిగో నీకేమని మీ అన్నయ్య డబ్బు ఇచ్చారు అక్కర్లేదు రాజు తీసుకో వద్దని చెప్పానా తీసుకోమని చెప్పానా తీసుకోనని చెప్పానా నీ వదిన మాటనవా నువ్వు మా వదినవు కావు రాజు నువ్వు మా అమ్మవు పడుకో చిన్న పసివాణ్ణి బుజ్జగించాను ఇక్కడ మీసాలున్నా బుజ్జి పెద్దవాణ్ణి బుజ్జగించాలి నన్ను తాకొద్దు ఒంటరిగా ఉండి ఒంటరిగా ఉంటే తుంటరి ఆలోచనలు వస్తాయి అప్పుడు జానకి అని పిలిస్తే అసలు రాను తెలుసా హాయ్ ఎవరు లేని చోట ఇదిగో చిన్న మాట అమ్మో గడి కూడా వేసావా అవును తెగించేశాను నీకు 3 మంత్స్ స్టమక్ అయితే కానీ మీ అయ్య మనకు పెళ్లి చేసేటట్టు లేడు 3 మంత్స్ స్టమక్ అదేమిటి అయ్యో పిచ్చి తుమ్మొద్దు అది అదేలే అయినా మీ అయ్య ఏనుగులు పీనుగులు అంటాడేమిటి పీనుగు ఫేస్ కట్టు వాడును రేపు పందెల్లో నా చీకు గెలవకపోతే నా మీసం తీసేస్తాను చూద్దురుగాని అన్నట్టు మీ నాన్న ఎక్కడికి వెళ్ళాడు దసరాకి గొర్రెల పందెలు జరుగుతాయటగా గొర్రెను మేపడానికి తీసుకెళ్లాడు మంచి అవకాశం నీ రవికి చింపేస్తా నీ బట్ట పీకేస్తా ఉన్న మంచాన్ని విరక్కొట్టేస్తా అప్పుడు మీ నాన్న వస్తాడు ఏం జరిగింది అంటాడు వెంటనే మీ నాన్న భుజాల మీద పడిపో శీలం చెడిపోయింది నాన్న అను శీలం చెడిపోయింది అంటే ఓరినాయనో లోపల ఉన్నాడా బయటికి గంటి మన చీకు చేత కుంపించేస్తాను రే నీకు నౌకలు చల్లిపోయినాయిరా లేకపోతే మహారాణి కాబోయే నా కూతురుతో సరసాలాడతావా రా బయటికి రా రాలంగి కాదు నాన్న ఎవరితో గొర్రె లోపలికి వచ్చి దేవ కుమ్ముతోంది నా భయంగా ఉంది అమ్మ బాబోయ్ అవును సింహానికి గొర్రె పుట్టిందట వచ్చేస్తుంది అమ్మ వచ్చేస్తుంది పితాశ్రీ కూతురు గొర్రె తలుపులు బద్దలు కొట్టుకుని వచ్చేస్తుంది పారిపో పారిపో పారిపో